సరిగా లెక్క పెట్టరా, ఎంతుంది? 343,500 రూపాయలు. అక్కడే ఉంటుందమ్మా, చెల్లెలు అడుగుతుంది కదా, తీసివమ్మా. వెళ్ళమ్మా, అక్క తీసేస్తే. అయ్యోపడకండమ్మా. నాన్నా జామెట్రీ బాక్స్ కావాలి నాన్నా, ప్లీజ్ నాన్నా. తీసుకొస్తాను నాన్నా, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తానుగా. నువ్వే స్కూల్కి వెళ్ళరా, వెళ్ళరా నాన్నా. మా స్కూల్లో టూర్ కి తీసుకెళ్తున్నాను నాన్న. ఆటో వచ్చి ఎంతసేపు అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారు. స్కూల్ టైం అయిందిగా, బయలుదేరండి. బయలుదేరండి మా. ఆ చాలు చాలు, సాయంకాలం వచ్చి ముద్దు ముచ్చట్లు తీసుకోండి. పదండి పదండి. మీరు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడడానికి వచ్చారు కానీ నువ్వు వెళ్ళు. కాఫీ ఏదైనా పెట్టించేసి వెళ్ళమంటారా? వాళ్ళు ఆల్రెడీ తాగేసి వచ్చి ఉంటారు, నువ్వు వెళ్ళి పిల్లల్లో లేదు. బయలుదేరతాను, వస్తానండి. రారా, నీ పని ఇది? ఆ ఇంటికి తీసుకురామంటే ఇంటికి తీసుకొచ్చా? ఏంటి సీను, బిజినెస్ చేస్తే కరెక్ట్ గా చేయాలి. ఏ బిజినెస్ చేసినా 10% కమిషన్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. అయితే ఇవ్వు మాట, కరెక్ట్ గా ఉండాలి ఈ వ్యాపారంలో. నార్మల్ సీన్ కాదు, మొద్దు సీను. ఎక్కడికి రావాలో చెప్తే? ఉదయాన్నే యాదవన్ మీట్ అయి 1 గంటకి పంజాగుట్ట షాన్బాగ్. వాడు కనబడడం లేదే మాస్టర్. ఏంటి ఇల్లు? ఎరా బామ్మడి, వంత అవుతుంది, ఇంకా రాలేదు. ఒకసారి సీన్ ఫోన్ చే. మామా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. వెంకీ నెంబర్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉందిరా, చేరా. యో ఆ పక్కెళ్ళి తగు పెట్టుకున్నాయా? సరే కట్ చేస్తున్నాడు రా. ఏమైందిరా, తీసాడా? మావా కట్ చేస్తున్నాడు రా. 300,000 రా. బైక్ రా. చే. వెయ్యి 2,000 ఇస్తేనే తిరిగిపడు. నువ్వు మొత్తంగా 300,000 ఇచ్చావు. చెప్పాలా చెప్పాలా? నిండా 16 వచ్చారు చూడు. మన స్పాన్సర్ రే పోరా. అలా చెప్తే పోవు కదా. దమ్మర దమ్ జుక్ జయ హమ్ దమ్మర దమ్. మామా పెద్దమ్మాయి 7th క్లాస్ చదువుతుంది. తన క్లాసులో 56 మంది, 18 టీచర్స్, కరెస్పాండెంట్, ప్రిన్సిపల్. చిన్నమ్మాయి 4th చదువుతుంది. తన క్లాసులో 40 మంది, 16 మంది స్టాఫ్. పెద్దింటి చుట్టూ 36 కుటుంబాలు, చిన్నింటి చుట్టూ 24 కుటుంబాలు, ఇంకా 7 షాపులు, 1 బాయ్స్ హాస్టల్. మొత్తం 200 సిటీలకి ఎంత టైం అవుతుందిరా? 1 గంట సరిపోతుంది. అయితే నువ్వు పంచే చెప్పరా, చిప్ తీసుకెళ్లి స్టూడియోలో ఇచ్చాయి. యారా పిసి శ్రీరామ్, ఇది నీ పనేనా? వదిలితే హైదరాబాద్ అంతా స్టూడియోలో సమ్మెట్టున్నావే. ఇది నాకు వృత్తి కాదురా బాబు, పక్కా ఫ్యామిలీ మ్యాన్ రా. ఇచ్చేయండి. ఇంటికి ఎంటర్ ఇచ్చావు? 20,000 ఒక రోజుగా? లేదు 1 గంటకే. ఎవడ బసమురా, బ్యాలెన్స్ ఇస్తావు కదా. నువ్వు ఒకదాన్ని పరిస్థితి అర్థం చేసుకోకుండా. ఎంత ఇచ్చారా దానికి? 15,000 అమ్మా. 100 ఇస్తే చిల్లరేస్తుందిరా, అది నన్ను కన్సల్ట్ చేసి ఉండొచ్చు కదా. నెక్స్ట్ టైం కన్సల్ట్ చేస్తాను తమ్ముడు. బాబు ఓ 3 రోజులు టైం ఇవ్వు బాబు. 3 రోజులు, 3 రోజులు, 3. రెండా? ఒకటా? ఇస్తాను బాబు ఇస్తాను. ఎల్లుండిలోగా ఇవ్వలేదంటే సీడీలు అందరికీ పంచే. కట్ 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 ఇట్. మెట్లా తు ఏ మాస్టర్,
బిజీగా ఉన్న ఏరియాలో షూటింగ్ పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఫిల్మ్ సిటీలో పెట్టచ్చు కదా, ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోతున్నాం. టచ్ అప్ వీడు యాక్ట్ చేసిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అంత లోపల ఫ్యాన్స్ గొడవట. వీడికి ఎవరున్నారు? ఇవన్నీ ఓవర్ బిల్డప్ లో. వీడు బాగుపడేదే. ఫైటర్స్ గన్ పార్టీ చెప్పండి మాస్టర్. ఫైటర్స్ అందరికి గన్స్ ఇవ్వయ్యా. ఓకే మాస్టర్. రై ఇలా రండి, ఇదిగో తీసుకోండి, ఇదిగో. రై రాము షాట్ ఇంత జాగ్రత్తగా తీసి పెట్టండి, ఎక్కడైనా వదిలేస్తారమో. ఇదిగో జాగ్రత్తగా తీసుకోండి. గోపికి ప్లాస్టర్ రెడీ చేయండి. అలాగే మాస్టర్. అన్న నీది కడప? అవును. నీదే ఊరు? నాది కడపే. కడపలో ఎక్కడ? మసీద్ దగ్గర. మా సిస్టర్ అక్కడే ఉంది. ఒరిజినల్ కన్నా? ఒరిజినలే. అయితే ఇందులో బుల్లెట్ వేస్తే పేలుతుందా? పేలుతుంది, కానీ ఇందులో ఒక సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్ ని కమిషన్ ఆఫీసులో సరెండర్ చేస్తే మాకు షూటింగ్ పర్మిషన్ ఆర్డర్ దొరుకుతుంది. ఇందులో డూప్లికేట్ సిలిండర్ వేస్తే పనిచేస్తా? నీదేవుడు బాబు అనంతపూర్. ఇలాంటి వాళ్ళతో సాహసం చేస్తే మీరందరూ లోపలికి వెళ్లాల్సిందే. లీ, నా దగ్గర రెండు గన్లు ఉన్నాయి. వన్ టూ. ఏంటి ఇంకా తగ్గలేదా? చాలా ఎక్కువైంది. లీ, ఐ వాంట్ టు టాక్ టు యు ప్లీజ్. లేదురా, నాకు చాలా పనులు ఉన్నాయి. రే పదనే. నా ఏటికి తీసుకో, సారా వెళదాం. రే సారా. వదిలేరా స్వామి, వదిలే చాలు. బండి తీరా బండి. సంవత్సరానికి ఎలాంటి ఒకటి దొరికితే చాలు. రంగనాథ్ అనబడే నేను ఈ దేశ క్రీడాశాఖ మంత్రిగా నేడు పదవీ ప్రమాణం చేస్తున్నాను. రే జాగ్రత్త. మావా ఇందులో బుల్లెట్ ఎక్కడ వేయాలరా? ప్రతి ఒక్క యువకుడి మనసులో వేయాలి. స్పోర్ట్స్ ఒక దేశం వెన్నుముక అయినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. సార్ మీ నెక్స్ట్ అసైన్మెంట్ స్పోర్ట్స్ విలేజ్ ప్రారంభించడమే. 150 ఎకరాల్లో శంషాబాద్ పక్కన వచ్చే నెల 11వ తారీఖు శంకుస్థాపన చేయబోతున్నాం.